అంటున్నారు నిర్మాతలు, మనస్ఫూర్తిగా అన్ని విషయాలు మాట్లాడమని చాలా సంతోషంగా ఉంది అంటున్నారు. ఇక దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు కూడా మాట్లాడారు, ఒకసారి చూద్దాం. కళ్యాణ్ గారికి అయిన సమావేశంలో నేను లేను. ఆ సమావేశం తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసా, ఆయన కలవటం కోసం వచ్చాను. నేను ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మీటింగ్లో నేను లేను, నేను ప్రొడ్యూసర్ కాదు కాబట్టి ఆ మీటింగ్లో నేను లేను. అంచేత ఆ డీటెయిల్స్ దేని గురించి జరిగింది అన్నది నాకు ఐడియా లేదు. నేను ఒక ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి, అందరూ నా స్నేహితులే, హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ స్నేహితులే. అందుకని అందరూ కలిసి వచ్చాము, ఎందుకంటే నాకు కళ్యాణ్ గారిని కలవాలనుకున్నాను కాబట్టి. రాజకీయంగా ఆయన కలవడానికి నేను వచ్చాను, సినిమా ఇండస్ట్రీ పరంగా నిర్మాతలు వచ్చారు. సో ఇప్పుడు ఎల్లుండు సినిమా రిలీజ్ ఉంది కాబట్టి మరీ హయ్యెస్ట్ కాస్ట్లీయెస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఎవర్ మేడ్ ఇప్పుడు దాకా దత్ గారి సినిమా కల్కి. సో దానికి గతంలో ఉన్న జీవో ప్రకారమే ఆ రిలీఫ్ గురించి మాట్లాడుకోవటం జరిగింది. అలాగే ఇండస్ట్రీ అభివృద్ధి ఆంధ్రాలో ఎలాగ అభివృద్ధి చేయాలి అనే దాని మీద కూడా చర్చలు జరిగినట్టుగా తెలిసింది. డీటెయిల్గా తెలియదు. ఆయన కళ్యాణ్ గారు కాబట్టి నిర్మాతల ఇబ్బందులు కళ్యాణ్ గారికి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం సినిమా ఇండస్ట్రీ అదృష్టం, అంతకుమించి నేనేం చెప్పలేను. సినిమా ఇండస్ట్రీ అదృష్టం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రావటం. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ డెఫినెట్గా పచ్చగా ఉంటుంది అనేది నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఒక పొలిటీషియన్గా. థ్యాంక్ యూ. డెఫినెట్గా